అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఆయన చేసినటువంటి చిన్న చిన్న ఏమో పెద్దగా చూపించడం పక్కనాలు చేసేటనేమో ఏదో రకంగా దానికి తూట్లు పొడిచి అబద్ధ ప్రచారం చేసుకోవటం పూర్తిగా అలవాటైంది అధ్యక్ష రామనాయుడు గారు రామనాయుడు గారు పెన్షన్ల గురించి మాట్లాడారు అధ్యక్ష ఒకసారి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని రికార్డు తీయమని చెప్పి అడుగుతున్నా అధ్యక్ష ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే మొదట 4 నెలలు 200 రూపాయలు ఇచ్చాడు అధ్యక్ష తర్వాత 54 నెలలు 1000 రూపాయలు ఇచ్చాడు అధ్యక్ష లాస్ట్ 2 నెలలు 2000 ఇచ్చాడు అధ్యక్ష ఈ రాష్ట్రంలో పెన్షన్లు వచ్చేటప్పటికి ఈయన ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఎన్ని లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు ఈయన ముఖ్యమంత్రి పదవి అయిపోయి జనవరి 1వ తారీఖు మే నెలలో జనవరి 1వ తారీఖున చేద్దాం అదే చేద్దాం అయ్యే లెక్కలు తీయమని చెప్పేది అధ్యక్ష జనవరి 1వ తారీఖున 2019న మీరు మాట్లాడదు గాని మాట్లాడదు గాని బాబు చూడండి జనవరి ప్రసాద్ గారు చూడండి అధ్యక్ష జనవరి 1వ తారీఖున 2019న జన్మభూమి అని పెట్టి ఎన్నికలు ఇంకా 4 నెలలు ఉందనగా ఆ రోజు కొత్త పెన్షన్లు ఇచ్చాడు అధ్యక్ష 4.5 లక్షల మందికి ఈయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి తీసుకుంటా 4.5 సంవత్సరాల్లో 4-5 లక్షల మందిని తీసాడు అధ్యక్ష ఒక్కసారి ముఖ్యమంత్రి గారిని చేద్దాం అధ్యక్ష నోటికి ఫాస్ట్ లాస్ట్ అవడేసుకుంటాడో నెత్తి మీద విగ్గి అవడకూడదో తెలుస్తుంది అధ్యక్ష తొందరపడద్దు నోటికి ఫ్లాస్ట్ లేదా గద్దె రామ్మోహన్ రెడ్డి గద్దె రామ్మోహన్ గారి నెత్తి మీద విగ్గు కొడదో తేలదు అధ్యక్ష అధ్యక్ష ఆయన 60 నెలల్లో 30,000 కోట్ల రూపాయల లోపు పెన్షన్లు ఇచ్చాడు అధ్యక్ష పేదలకి ఈరోజు వైఎస్ఆర్ భరోసా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పెన్షన్ రాగానే 2,250 రూపాయలు చేశారు అధ్యక్ష రేపు ఫిబ్రవరిలోనో మార్చిలోనో మళ్ళీ 250 రూపాయలు పెంచున్నారు అధ్యక్ష ఇప్పుడు మాకు కొత్తగా 6.5-7 లక్షల పెన్షన్లు పెరిగినాయి అధ్యక్ష ఈ రోజు అప్లికేషన్ పెట్టుకుంటే ఈ నెలలో శాంక్షన్ చేసి 1వ తారీఖు కొత్త పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకొచ్చాడు అధ్యక్ష వీళ్ళు ఎప్పుడు ఇచ్చారు అధ్యక్ష ఈ లెక్కలు కనుక నేను మామూలుగా ఒక శాసనసభ్యుడికి ఒక మంత్రిగా నేను పెన్ పేపర్ పెట్టి రాసుకుంటే 100 కోట్ల రూపాయలు ఈయన పెన్షన్లు ఇస్తున్నాడు అధ్యక్ష 5 ఏళ్ళలో ఈయన ఇచ్చింది 30,000 కోట్లు అధ్యక్ష మేమే పెట్టాం అని చెప్పి సిగ్గు లేకుండా ఎందుకు అధ్యక్ష మాట్లాడుకుంటారు అధ్యక్ష 200 రూపాయలు పెన్షన్ కూడా 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 74 లక్షలు 17 లక్షలు ఉన్నాయి అధ్యక్ష చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం వదిలిపోయేటప్పటికి 74 లక్షల మందికి ఉమ్మడి రాష్ట్రంలో పెన్షన్లు ఇచ్చినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఉండదు అధ్యక్ష మీరు మీ అభిప్రాయం అధ్యక్ష ఇది ఒకటి చెప్పాలి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఉండగా అధ్యక్ష ఒక్క పెన్షన్ కూడా పెరగలేదు అధ్యక్ష ఈయన ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి 17 లక్షల పెన్షన్లు ఉంటే 95లో ఇంటి రుణాల వరకు వెన్నుపోటు పడిచినప్పుడు ఈయన దిగిపోయేటప్పటికి 9 సంవత్సరాలు కూడా 17 లక్షలకి ఒక్క పెన్షన్ కూడా పెంచలేదు అధ్యక్ష గ్రామంలో పెన్షన్ సిగ్గుపడాలి ఇంకా మాడతారు అధ్యక్ష పెన్షన్ కావాలంటే విడో పెన్షన్ కావాలంటే ఆ విడో చచ్చిపోతే ఆ ఊళ్ళో 50 అధ్యక్ష విడో చచ్చిపోవాలి వృద్ధాప్య పెన్షన్ కావాలంటే లైన్ లో పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోగా ఈ వృద్ధాప్య పెన్షన్ లో కొత్తలు రావాలంటే ఒక వృద్ధుడు చచ్చిపోవాలి ఒక్క పెన్షన్ కూడా పెంచకుండా 17 లక్షల పెన్షన్కి 50 రూపాయలు ఇచ్చాడు అధ్యక్ష ఈయన రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక సాచురేషన్ అని చెప్పి సిగ్గు ఉండాలి 75 అంట ఇచ్చే వచ్చినాక అధ్యక్ష 4 నెలలకి సాచురేషన్ పద్ధతి అని చెప్పి ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేవని చెప్తే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో స్వతంత్రం రాకముందు పుట్టినవాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఎక్కడి నుంచి తెమ్మంటారని చెప్పి ఆయన డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని 65 సంవత్సరాలు దాటిన వయసు వాళ్ళంటే
ఆ రకంగా కూడా ఫెన్షన్లు ఇచ్చాడు అధ్యక్ష 74 లక్షల ఫెన్షన్లో. మరి ఆయన కొడుకు ఈయన ఈయన కూడా ఈరోజు ఫెన్షన్ పెట్టినటువంటి 2 రోజుల్లో కార్డు ఇమ్మని చెప్పి 1వ తారీఖు ఫెన్షన్ ఇమ్మని చెప్తే 100 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. ఈయన 30 వేల కోట్లు కూడా ఇవ్వకుండా మేము ఒకటని ఎట్ట చెబుతారు అధ్యక్ష. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యులు మంచిని మంచి అని చెప్పి మెచ్చుకోండి. మీరు చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకోండి, నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇవ్వండి. ఏదో చేసే వాళ్ళకు మీద కూడా మట్టిగట్లేయటం, బురద చల్లటం, ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెబుతారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 60 సంవత్సరాలు ఉన్నటువంటి వయసుని 60 సంవత్సరాలు చేశాం అధ్యక్ష. 1000 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి బిల్డప్ ఏరియా ఉన్నటువంటి ఇంటిని 750 స్క్వేర్ ఫీట్ ఉన్నదాన్ని 1000 స్క్వేర్ ఫీట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా పొలాలు కానీ 3 ఎకరాలు మాగాణిని 5 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్నటువంటి మెట్టను 10 ఎకరాలు, ఈ రకంగా కరెంటు బిల్లు కూడా 100 యూనిట్లు ఉన్నాయి, దాన్ని 200 యూనిట్లకి వాళ్ళని ఎలిజిబుల్ లిస్ట్ ఎక్కువ రావాలని చెప్పి ఆయన ఏది అడిగితే అది శాసనసభ్యులు వెళ్ళి ఈ ఇబ్బంది ఉందంటే పెద్ద మనసుతో మరి తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఆపద హయాంలో నెలకు 490 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇప్పుడు ఆయన టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా పెన్షన్లకు ఇచ్చింది నెలకి 490 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇప్పుడు పెన్షన్లకు ఇస్తుంది 1500 కోట్ల రూపాయలు అధ్యక్ష. వాడిని డబల్ చేస్తే 1000 రూపాయలకి 1000 రూపాయలు పెంచితే 1000 కోట్లే అవుద్ది కదండి. 1000కి 1000 పెంచితే సిగ్గుపడాలి. ఇంకా అధ్యక్ష మా దయచేసి నేను ఒకటి కోరుతున్నాను అధ్యక్ష, మిమ్మల్ని వాళ్ళు ఈ చట్టసభను ఆధారంగా చేసుకుని ఏదో ఒక రకంగా ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు తక్కువ చేసి నిందలేసి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. వాళ్ళు చెప్పినటువంటి ప్రతి అబద్ధం చెప్పినప్పుడు, అసత్యం చెప్పినప్పుడు మా మంత్రులు కానీ మా శాసనసభ్యులు కానీ మేము క్లారిఫికేషన్ ఇవ్వడానికి మాకు అవకాశం ఇవ్వమని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఈ రకమైనటువంటి విమర్శలు చేయటం, ఏదోటి చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఆయన సీట్లు ఇచ్చినా కూడా ఈసారి ఎవడం గెలవడం డబ్బులు బొక్క. కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు పద్దాకాలు లెగిసి చేతులు ఊపటం, బెదిరించడం, ఇంకా ముఖ్యమంత్రి గారు పారిపోతారంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడన్నా పారిపోయాడు అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా పారిపోయాడు అధ్యక్ష? పారిపోవటాల గురించి చెప్పాలంటే అధ్యక్ష నేను ఊరిన కూర్చుని లిస్ట్ రాసుకున్నా అధ్యక్ష, 4 గారు అధ్యక్ష. అధ్యక్ష పారిపోవటం అధ్యక్ష మొట్టమొదట మొదలెట్టింది అధ్యక్ష, ఓడిపోగానే కాంగ్రెస్ లోంచి తెలుగుదేశంలో పారిపోయాడు అధ్యక్ష ఫస్ట్ 1983లో. రెండోది అధ్యక్ష చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు అధ్యక్ష. చంద్రబాబు గారు చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష మూడోది నీకు సిగ్గుండాలి, మీ నాయకుడికి అంతకన్నా సిగ్గుండాలి. ఓటు నోటు కేసులో అధ్యక్ష హైదరాబాద్ నుంచి కాలబెట్ట మీద పారిపోయి వచ్చాడు అధ్యక్ష. అధ్యక్ష మళ్ళీ కరోనా రాగానే అధ్యక్ష కాలబెట్ట మీద నుంచి హైదరాబాద్ అద్దాల మేళ్ళకి షిఫ్ట్ అయిపోయాడు అధ్యక్ష. 4వది అధ్యక్ష అది అధ్యక్ష. ఇప్పుడు ఢిల్లీ అంటలేదు అధ్యక్ష, ఆ మధ్య ఢిల్లీ అన్నాడు సార్ అధ్యక్ష. మోడీ గారి పేరు కూడా అట్లా బ్లాక్ డ్రెస్ వేసుకుని దేశాలంతా ఆయన మోడీ గారికి రాని భాష తెలుగు భాష అధ్యక్ష, వాళ్ళకి ఎట్టకు రాదని ఇక్కడ సందులు గొందుల్లో తిట్టాడు అధ్యక్ష, ఢిల్లీ వెళ్తాం మానేశాడు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ముసుగేసుకుని వెళ్ళి చీకట్లో చిదంబరం గారు కాళ్ళు పట్టుకున్నాడు అధ్యక్ష. అధ్యక్ష నేను ఇందాక రాసుకున్నాను, కనిపించిన దొరికిన వాళ్ళందరికీ అధ్యక్ష, ఎవరు కనపడితే వాళ్ళకి, ఎవడొకటి అలయన్స్ లేకుండా పోటీ చేయడు అధ్యక్ష, ఎవడు కనపడితే ఆడితే అలయన్స్ పెట్టుకుంటాడు అధ్యక్ష. అయిపోయినాక అధ్యక్ష నా ప్రతిభ వల్లనే గెలిచాను, నన్ను చూసే ఈ రాష్ట్ర ప్రజలు ఓటేశారని చెప్పి వాళ్ళు నీడ్స్ పెడుతూ అంటాడు అధ్యక్ష. అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఏలూరు కుంభకోణం భూ స్కాములు, ఏలేరు స్కాములు ఇట్లాంటి వాటిలో అధ్యక్ష పారిపోయి 18 స్టేలు తెచ్చుకున్నాడు అధ్యక్ష. మొన్న కూడా రాజధాని నుంచి దీని మీద ఎత్తే అధ్యక్ష, అసలు ఇది ఎవడో ఆర్డర్ చెప్పకూడదు, దీని మీద ఎంక్వైరీ వేయకూడదు అని చెప్పి ఆయనకు ఉన్నటువంటి గ్యాగ్ ఆర్డర్ అధ్యక్ష, ఆయనకు ఉన్నటువంటి ఆయన వ్యవస్థలు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తెచ్చుకున్నాడు అధ్యక్ష. ఆల్మట్టి డ్యామ్ కడుతున్నప్పుడు పారిపోయాడు అధ్యక్ష, బాబ్లీ డ్యామ్ కడుతున్నప్పుడు పారిపోయాడు అధ్యక్ష.
అందుకే కాళ్ళు పట్టుకోకూడదు, అందుకే కాళ్ళు పట్టుకుంటాడు అధ్యక్ష, లేకపోతే జుట్టు పట్టుకుంటాడు, లేకపోతే వెన్ను పోటు పోటు చేస్తాడు అధ్యక్ష. దీనికి దీనంతా పారిపోయేటువంటి వ్యక్తి కానీ దిగజారు రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి కానీ ఎవరలేరు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రక్తంలోనే వాళ్ళకి పారిపోవటం లేదు అధ్యక్ష. ఇచ్చినటువంటి మాట కోసం, ఇచ్చినటువంటి మాట కోసం, పేద ప్రజల కష్టాల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అటువంటి వ్యక్తి మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అధ్యక్ష. బయటికి వెళ్ళి ఉంటాడు అధ్యక్ష, ఫేక్ ముఖ్యమంత్రి అంట. ఎవడ అధ్యక్ష ఫేక్ ముఖ్యమంత్రి? పార్టీ పెట్టి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 67 సందేశాల దగ్గరతో ప్రతిపక్ష నాయకుడు అయ్యి 151 సీట్లతో ముఖ్యమంత్రి అయినాడు ఫేక్ అధ్యక్ష. పెట్టినటువంటి పార్టీ వ్యవస్థాపకుడిని, పిల్లనిచ్చినటువంటి మామని వెన్నుపోటు పెడితే దొంగదారిన దొడ్డిదారిన అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఫేక్ ముఖ్యమంత్రి అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడే ఫేక్ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడే ఫేక్ ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ ఫేక్ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడే గాలి ముఖ్యమంత్రి, గాలి నాయుడు కూడా అధ్యక్ష. కూర్చోండి, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, వెళ్ళండి, మాట్లాడండి, కరెక్ట్, పదండి పదండి పదండి.